Let's <laughs> go. జబర్దస్త్ ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా జబర్దస్త్ స్టేజీపై అందాల ఆరబోత చేసే యాంకర్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా మంది యాంకర్ల కోసమే షో చూస్తారని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా బుల్లితెర గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ఆమె ఎక్స్పోజింగ్ గురించి ఏ ఒక్కరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారని చెప్పవచ్చు కేవలం జబర్దస్తు ద్వారానే కాకుండా అటు వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వెండితెరపై హీరోయిన్ల రేంజ్లో పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది అనసూయ ఇదిలా ఉండగా సినిమాలలో అవకాశాలు ఎక్కువగా రావడం స్టార్ మా ఛానల్ వాళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్కు నాలుగు లక్షల రూపాయలు ఆఫర్ చేయడంతో జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పింది ఎలాగో ఎక్స్ట్రా జబర్దస్త్కు రష్మి యాంకర్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జబర్దస్త్కి కొత్త యాంకర్ను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మల్లెమాల అంతేకాదు గత వారం ప్రోమోలో పల్లకిలో యాంకర్ను తీసుకొచ్చి కొత్త యాంకర్ అంటూ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా బిల్డప్ కూడా చేశారు మల్లెమాల యూనిట్ కానీ ఎట్టకేలకు ఎపిసోడ్ లో యాంకర్ ఎవరో రివీల్ చేసి అందరిని డిసప్పాయింట్ చేసింది మల్లెమాల ఇక అక్కడ వచ్చింది ఎవరో కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మినే గురువారం వచ్చే జబర్దస్త్కు నేనే శుక్రవారం వచ్చే ఎక్స్ట్రా జబర్దస్త్కు నేనే అని ఆమెతో డైలాగ్ చెప్పించినా పెద్దగా పేలలేదని చెప్పవచ్చు ఇక ప్రేక్షకులు మాత్రం గురువారం శుక్రవారం రెండు రోజులు యాంకర్ రష్మీనే చూడాలా అంటూ పెదవి విరుస్తున్నారు అంతేకాదు మల్లెమాల ఇందుకోసం అంత బిల్డప్ ఇవ్వాలా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం